కాదు. లైసెన్స్ చూపించమంటారా? లైసెన్స్ ఆర్సీలు ఎందుకు గాని? ఈ టైంలో ఎక్కడి నుంచి వస్తున్నారు? ట్యూషన్ నుంచి సార్. ఈ వయసులోనా? నాక సార్, మా మనవరాలకి. ఏజ్ని బట్టి చూస్తే మనవరాలు ఓకే, కానీ ట్యూషన్ అనేది కాస్త కన్ఫ్యూజ్గా ఉంది. ఈ టైంలో ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఇంటికి. ఎవడింటికి? మర్యాదగా మాట్లాడండి సార్. మర్యాద ఏముంది కానీ, ఫీజు ఎంత? నెలకు 1500 సార్. నేను అడిగింది ట్యూషన్ ఫీజు కాదు, దీని ఫీజు. మీరు హద్దు మీరు మాట్లాడుతున్నారు, ముందు వెనక చూసుకుని మాట్లాడండి. అబ్బో అలాగా? చూసా, బాగుంది. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్. పాపా, ఇంగ్లీష్ వాళ్ళు మన దేశాన్ని వదిలిపెట్టి చాలా సంవత్సరాలు అయింది, ఇంకా ఇంగ్లీష్ ఎందుకమ్మా? దా తెలుగులో మాట్లాడుకుందాం. ట్రాఫిక్ ను కంట్రోల్ చేయి, ట్రాఫిక్ తో పాటు నీ కోరికలను కంట్రోల్ చేసుకోపోతే అయితే వీడా ఏమన్నా దొరికవరా. ఉండను. ఎవడు వీడు, ఏం చేశాడు? రాత్రి ఫుల్గా తాగి మన ట్రాఫిక్ కానిస్టేబుల్ని కొట్టాడు సార్. వీడి బ్యాక్గ్రౌండ్ ఏంటో? భాగ్యనగర్ కాలనీలో అలగజనం సపోర్ట్ ఉంది సార్. వీడు చాలా చిల్లర పనులు చేస్తుంటాడు సార్. మార్కెట్లో మామూలు వసూలు చేయడం, ఎదిరించిన వాడిని కొట్టడం, అబ్బో ఒకటి కాదు సార్, చాలా ఉన్నాయి. 2 సార్లు నా చేతికి దొరికినట్టే దొరికి తప్పించుకున్నాడు సార్. ఎవడ్రా నువ్వు? నీ పేరేంటి? కాలి. కాలి. మీ నాన్న పేరేంటి? చంద్రశేఖర్రావు. ఏ చంద్రశేఖర్రావు? ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ చంద్రశేఖర్రావు గారు పేరు తెలియకుండానే డ్యూటీ చేస్తున్నావా? రాయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే తిత్తి తీస్తా. మర్యాదగా నిజం చెప్పవు. నువ్వు చంద్రశేఖర్రావు కొడుకువా? ఎస్. మీ ఎస్ఐకి చెప్పాను, నీకు చెప్తున్నా. డౌట్ ఉంటే ఫోన్ చేసి కనుక్కో. హలో, ఎవరు? పోలీస్ స్టేషన్ నుంచి సిఐని మాట్లాడుతున్నా. పోలీస్ స్టేషన్ నుంచి సిఐ గారా? చంద్రశేఖరరావు గారు ఉన్నారా? చంద్రశేఖరరావు గారు బిజీగా ఉన్నారు, మ్యాటర్ ఏంటి చెప్పండి. చంద్రశేఖరరావు గారి అబ్బాయిని అరెస్ట్ చేశాం. ఏంటి, చంద్రశేఖరరావు గారి అబ్బాయిని అరెస్ట్ చేశారా? అన్నయ్య, అన్నయ్య, స్పీకర్ రాంజీ, స్పీకర్ రాంజీ. మీరు ఎవరిని అరెస్ట్ చేసి ఎవరు అనుకుంటున్నారు? అతను సెంటర్ లో మా ట్రాఫిక్ పోలీసులు కొట్టాడండి. స్టేషన్ కి తీసుకొచ్చి ఎంక్వైరీ చేస్తే చంద్రశేఖరరావు గారి అబ్బాయిని చెప్తున్నాడు. 15 ఏళ్ల నుంచి వెతుకుతున్నాం, మాకు దొరకని వాడు మీకు దొరకడా? భూషణ్, మనం స్టేషన్ కు వస్తున్నాం అని చెప్పు. అలాగే రండి సార్. అన్నయ్య, మనోడు మనం చెప్పిన దొరకని ఎక్కువ యాక్టింగ్ చేస్తున్నాడు. చెప్పు.